హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీ ట్రెండీ. మీరు కనుక కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే కొత్త కొత్త వీడియోలు మీ నోటిఫికేషన్గా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ భూముల యొక్క నక్ష లేదా గ్రామ పటము లేదా విలేజ్ మ్యాప్ అంటారు, అది ఏ విధంగా చూడాలి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు మనము క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి గూగుల్లో సిసిఎల్ఏ తెలంగాణ అని టైప్ చేసి సర్చ్ చేయాలి. చూసారు కదా, సిసిఎల్ఏని వచ్చింది సెకండ్ వన్. దానిపైన క్లిక్ చేయాలి. మనకి ఇప్పుడు సైట్ ఓపెన్ అయింది చూడండి. వెబ్సైట్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని వచ్చింది. దాంట్లో లెఫ్ట్ సైడ్ చూడండి, నో యువర్ ల్యాండ్ స్టేటస్ అని ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నో యువర్ ల్యాండ్ స్టేటస్ అని వచ్చింది. ఫస్ట్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్వార్ అని వచ్చింది కదా. దాని తర్వాత క్రెడెస్టల్ మ్యాప్స్ ఆఫ్ రూరల్ ఏరియాస్ అని వచ్చింది. ఈ క్రెడెస్టల్ మ్యాప్స్ ఆఫ్ రూరల్ ఏరియాస్ మనం దాన్ని ప్రెస్ చేయాలి. మనకి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని మ్యాప్ ఓపెన్ అవుతుంది చూడండి. ఈ మ్యాప్లో మనకు లెఫ్ట్ సైడ్ కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సెలెక్ట్ విలేజ్ అని ఉంది, డిస్ట్రిక్ట్ డివిజన్ మండల్ విలేజ్ అని ఉంది కదా, ఆ ఇన్పుట్స్ మనం ఇవ్వాలి. ఇది మొత్తం కూడా మనం లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటారు కదా, నా అక్షాంశ రేఖాంశాల ఆధారంగానే ఈ మ్యాప్ తయారు చేయబడింది. కార్నర్లో చూడండి, రైట్ సైడ్ కార్నర్లో టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతున్నవి. ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసిన తర్వాత డివిజన్, ఆ తర్వాత మండల్, తర్వాత విలేజ్ ఎంటర్ చేయాలి. చూసారు కదా, ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన విలేజ్ మ్యాప్ అనేది వచ్చింది. అంటే గ్రామ పటము, తెలంగాణ భూమిలో గ్రామ పటము లేదా నక్ష అంటారు కదా, ఆ విలేజ్ మ్యాప్ మొత్తం వచ్చేసింది చూడండి. అంటే ఏ విలేజ్లో ఏ సర్వే నెంబరు ఎలా ఉన్నాయని మొత్తం ఇచ్చారు. కింద లేయర్స్ను ఆన్ చేసుకుని విలేజ్ మ్యాప్, సర్చ్ లేయరు, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ అనేది ఆన్లో పెట్టుకోవాలి మనము. ఎందుకంటే ఇవన్నీ చూడడానికి ఆన్లో పెట్టుకోవాలి. ఈ తర్వాత లేయర్స్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక సర్వే నెంబర్ మనం సెర్చ్ చేస్తే ఆ సర్వే నెంబర్కి హద్దులు, ఏ నెంబర్లు ఉన్నవి అవన్నీ తెలుసుకోవచ్చు. మన సర్వే నెంబర్ పక్కన ఏ అంటే ఏ ఎవరెవరి భూములు ఉన్నవి అవి ఈ గ్రామ పటం ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వే నెంబర్ ఇచ్చి చూద్దాము. సర్వే నెంబర్ ఎంట్రీ అని సెర్చ్ అంది కదా, ఆ బాక్స్లో సర్వే నెంబర్ ఎంట్రీ చేయాలి. పక్కన ఉన్న సర్చ్ బటన్ని ప్రెస్ చేయాలి. చూసారు కదా, 450 సర్వే నెంబర్ ఇచ్చాను. 450 సర్వే నెంబర్ ఓపెన్ అయింది. దానికి చుట్టూ సరిహద్దులు ఏ నెంబర్లు ఉన్నవి అవి కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మొత్తం ఆ సర్వే నెంబర్ పైన ఎన్ని ఉపభాగాలు ఉన్నవి ఆ మొత్తం ఇచ్చారు. ఈ సర్వే నెంబర్ ఎంత విస్తీర్ణం, మొత్తం విస్తీర్ణం ఇచ్చారు. ఇక్కడ అది సర్వే నెంబర్ టిప్ అని కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు డిజిటల్గా అప్రూవల్ అయినా మాత్రం దీంట్లో ఉంటుంది. ఈసీ కూడా చూసుకోవచ్చు మనము. ఆ తర్వాత ఒక్కొక్క ఉపభాగంలో ఎంతెంత విస్తీర్ణం ఉన్నది, అది ఎవరెవరి పేరు మీద మొత్తం ఇక్కడ ఇచ్చారు, దాని ఈసీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం అక్షాంశ రేఖాంశాలు అనేవి కార్నర్ సైడ్లో మొత్తం చేంజ్ అవుతూ ఉన్నవి. మీరు జూమ్ చేసుకోవచ్చు ఈ గ్రామ పటంని. జూమ్ చేస్తే మంచిగా కనబడుతుంది మొత్తం సర్వే నెంబర్లు, ఏ సర్వే నెంబరు ఏ గ్రామానికి చెందినవి ఎక్కడ ఉన్నవి అనేది ఈ గ్రామ పటంలో మనం తెలుసుకోవచ్చు. ఇంకా వేరే ఏదైనా ఒక సర్వే నెంబర్ ఇచ్చి చూద్దాము. చూడండి, ఇక్కడ 500 సర్వే నెంబర్ ఇచ్చాము. దీనికి హద్దులు, ఏ సర్వే నెంబర్ ఉన్నవి, ఇది ఇటు సైడ్ రోడ్ ఉన్నదా, ఎలా ఉందనేది మొత్తం ఈ విధంగా తెలుసుకోవచ్చు మనం. దీన్ని జూమ్అవుట్ చేసామనుకోండి, పెద్దగా కనబడుతుంది మన సర్వే నెంబర్ పాటు సరిహద్దులు కనబడుతుంది. ఇంకా చిన్నగా చేసామనుకోండి, జూమిన్ చేసామనుకోండి, అది మొత్తం విలేజ్ మ్యాప్ కనబడుతుంది మనకి. ఈ విధంగా మనము ఈ సర్వే నెంబర్ విలేజ్ మ్యాప్ ద్వారా మన సర్వే నెంబరు, ఏ సర్వే నెంబర్ ఏ గ్రామంలో ఉంది, ఆ సర్వే నెంబర్ సరిహద్దులు తెలుసుకోవచ్చు. దా మొత్తం విస్తీర్ణము, దాని ఉపభాగాలు, టిప్ అని ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఇది ప్రింట్ తీసుకోవడానికి మాత్రం వీలు కాదు, ఇది ఇన్ఫర్మేషన్ ఓన్లీ. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఇది ఇన్ఫర్మేషన్కు ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, జూమిన్ జూమ్అవుట్ చేస్తుంటే మన విలేజ్ మ్యాప్ ఎలా కనబడుతుందో, ఇది మొత్తం ఎన్ని సర్వే నెంబర్ ఉన్నాయి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మనం గ్రామ పటంలో ఏ సర్వే నెంబర్ ఏ గ్రామానికి చెందింది, ఆ సర్వే నెంబరు హద్దులు ఏమేమి ఉన్నవి అవి మనం తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన విస్తీర్ణం ఎంత, దాని ఉపభాగాలు ఏమేమి ఉన్నవి, టిప్పన్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.